వెల్కమ్ టు ఇల్లు వాక్లి వంట వినోదం యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీకు ఒక స్పెషల్ వీడియో అండి. ఇది స్పెషల్ వ్లాగ్. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము అండ్ మాతో పాటు కూడా మీకు ఎంజాయ్మెంట్ చూపిద్దామని డిసైడ్ అయిపోయాం. సో ఈ రోజు అయితే డెహ్రాడూన్లో ఒక మంచి స్పాట్ ఉందండి. అది అస్సాం బ్యారేజ్ అంటారు. అసలు డెహ్రాడూన్లో చాలా మంచి స్పాట్స్ ఉంటాయండి. మనకి సిటీ అంతా కూడా పిక్నిక్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. మనం వీకెండ్ సరదాగా స్పాట్ ఫిక్స్ చేసుకుని ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్తాం. సో ఈ రోజు అయితే కరోనా ఉంది కదా, మాకు అదే భయం. కానీ కరోనా ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ 5 ఫ్యామిలీస్ని మాత్రమే ఇన్వాల్వ్ చేసి, అది కూడా ఎవరికి కూడా ఇన్ఫెక్షన్ లేదు అని కన్ఫర్మ్ చేసుకుని, సిమ్టమ్స్ లేదు అని కన్ఫర్మ్ చేసుకుని మేము ఈ రోజు పిక్నిక్ ప్లాన్ చేసాము. సో ఈ రోజు పిక్నిక్ లో చాలా చాలా మంచి మంచి గేమ్స్, కపుల్ గేమ్స్ అన్ని ఇంక్లూడ్ చేసాము. సో ఇవన్నీ కలిపి ఒక వీడియోలో పెట్టగలమో లేదో నాకు తెలియదు, కానీ ఎడిటింగ్ చేశాక తెలుస్తుంది. సో లెంత్ ఎక్కువైతే 2 వీడియోస్, ఒకవేళ లెంత్ తక్కువైతే మొత్తం అంతా కలిపి ఒక సింగిల్ వీడియోలో చేసి మీకు చూపించేద్దాం అనుకుంటున్నాం. మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. మా మోటివ్ కూడా అదే, మేము ఎంజాయ్ చేస్తాం, మీకు కూడా ఎంజాయ్మెంట్ చూపిస్తాం అండ్ మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని మీకు తెలుస్తుంది. అండ్ బై ఛాన్స్ మీరు ఇలా డెహ్రాడూన్ కానీ ఏమన్నా ప్లేసెస్ వచ్చినప్పుడు, లేదంటే మీరు మాలా మీరు కూడా డెహ్రాడూన్ లో ఉండి వీడియో చూస్తున్నట్లయితే తెలుస్తాయి. సో చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో. ఫస్ట్ అయితే ఇంకా చూడండి, మేము వెళ్తున్నాము, ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద వే వచ్చేసాము. యాక్చువల్లీ మేము హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసేసాము. ఇప్పుడైతే ఏదో విలేజ్ లా ఉంది, విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. కానీ చుట్టూ అంతా గ్రీనరీ చాలా ఫ్రెష్ గా ఉంది, ఫ్రెష్ ఎయిర్ తోని పచ్చగా భలే ఉంది. అఫ్కోర్స్ విలేజ్ అన్నాక ఎక్కడన్నా ఒకలానే ఉంటుంది అనుకోండి, కాకపోతే ఇది హిల్లీ ఏరియా కాబట్టి మీకు చాలా టాల్ టాల్ ట్రీస్ ఉంటాయి అనమాట, కోనికల్ ట్రీస్ అలా ఉంటాయి అనమాట. అంటే లొకేషన్ లొకేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది కదా, టైప్ ఆఫ్ ట్రీస్ స్ట్రక్చర్స్ అవన్నీ మారిపోతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇలా ఉన్నది అనమాట నేచర్. ఇక్కడైతే ఫుల్ చలి, విపరీతమైన చలి ఉంటుంది. ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయింది. ఇప్పుడు యావరేజ్ గా మాకు ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 22 అలా ఉంటుందండి, 22 డిగ్రీస్ అలా ఉంటుంది నైట్ టైం టెంపరేచర్. గ్రాడ్యువల్గా అలా రెడ్యూస్ అయ్యి 5 డిగ్రీస్ 4 డిగ్రీస్ కి వచ్చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఓకే, మాకు బాగానే ఉంది, స్వెటర్ లేకుండా మేము మేనేజ్ చేయగలుగుతున్నాం. పక్కన యమునా రివర్ ఉన్నదండి, కానీ ఇది కవర్ అవ్వదు, మీకు చెప్పట్లేదు మాస్టర్, ఆడియన్స్ చెప్తున్నా నాను వినేస్తున్నారు. ఈ పక్కన యమునా రివర్ అండి, అది మీకు లైట్ గా కనిపిస్తుంది. మనం ఇక్కడికే వెళ్ళబోతున్నామండి, అస్సాం బ్యారేజ్ అని 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి. సో అస్సాం కన్సర్వేషన్ రిసార్ట్, ఉత్తరాఖండ్ టూరిజం. ఇది రెడ్ క్రెస్టెడ్ పోచాడి, అంతా బర్డ్ శాంక్చురీ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ వస్తాయి ఇక్కడికి సీజన్స్ లోని. కదండి నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇది బెస్ట్. ఇదొకటి గ్రే హెరాన్ బర్డ్ అది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, మీకు పాండ్ లో ఉన్నాయి, మనకి కనిపించటం లేదు. ఇది మొబైల్ కెమెరా కదా, ఇందులోంచి క్యాప్చర్ చేయడం అయితే కష్టం. జూమ్ చేసినా కూడా క్లారిటీ పోతుంది. అస్సాం కన్సర్వేషన్ ఫారెస్ట్ కదా, రిసార్ట్ వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ కి వెళ్ళొచ్చు, చూసారా ఇది చిన్న పాండ్ అండి, నేచురల్ పాండ్స్ ఇవన్నీ, ఇక్కడ బోటింగ్ కి వెళ్ళొచ్చు.
ఇక్కడ మంచి మంచి రిసార్ట్స్ ఉన్నాయండి ఎప్పుడన్నా సరదాగా వీకెండ్స్ లో స్టే చేయడానికి రావచ్చు పక్కనే ఇలా ఈ పాండ్ ఉంది కదా ఈ పాండ్ పక్కన లోపలికి వెళ్తే ఇది ఏంటి డైనింగ్ డెక్ ద బర్డ్ అంట ఓకే డైనింగ్ స్పేస్ ఆ ఇది డైనింగ్ స్పేస్ అండ్ ఈ పక్కన రిసార్ట్స్ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే యా ఇవి రిసార్ట్స్ అన్నమాట వరుసగా ఉన్నాయి సో ఇవన్నీ రిసార్ట్స్ కిందకి వెళ్ళిన తర్వాత నేను డీటెయిల్డ్ గా షూట్ చేస్తాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ ప్లేస్ పక్కన పాండ్ పక్కనేమో రిసార్ట్స్ ఈ లేక్ చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ లేక్ పేరు దలీపూర్ లేక్ అండి అండ్ ఇక్కడికి నియర్లీ 53 స్పీషీస్ వస్తాయండి బర్డ్ స్పీషీస్ సో ఇవి ఇందులోని కొన్ని వెరైటీస్ అంటే యురేషియా నుంచి వస్తాయి కానీ ఈ సీజన్ లో ఎస్పెషల్లీ ఈ సీజన్ లో వింటర్ లోనే వస్తాయండి చాలా రకాల బర్డ్స్ వస్తాయి బట్ ఇంకా మాకు ఇంకా వింటర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కదా సో మీకు అది చూపించడం కుదరటం లేదు సో ఆ బ్యూటిఫుల్ లేక్ చూడటానికి మేము ఇంత దూరం వచ్చా వాటర్ చూసారు కదా బ్లూయిష్ గ్రీన్ వాటర్ చాలా సీనిక్ గా ఉంది అండ్ ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక పక్క లేక్ అండ్ ఇంకొక పక్క రిసార్ట్స్ మనం రిసార్ట్స్ లో గనుక స్టే చేస్తే మనకి ఎదురుగా ఆ లేక్ వ్యూ చాలా వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఎవరన్నా సరే వీకెండ్స్ లో ఢిల్లీలో ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అండి విజిట్ చేయడానికి బట్ దూరం నుంచి వచ్చే వాళ్ళకంటే ఇట్స్ కాస్ట్లీ కదా అంత ఇది చూడటానికి అంత దూరం ట్రావెల్ చేయాలంటే బట్ ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతున్నాము మన అసాన్ కన్సర్వేషన్ రిసార్ట్ అసాన్ కన్సర్వేషన్ రిసార్ట్ నుంచి బయలుదేరిపోయి మనం వేరే రిసార్ట్ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ మనం ఆల్రెడీ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాం కదా సో ఆ ఫుడ్ ఐటమ్స్ అక్కడ అలౌ చేయటం లేదు అందుకనే మనం వేరే రిసార్ట్కి వెళ్ళి అక్కడ పిక్నిక్ చేసుకుంటాం అన్నమాట సో ఇప్పుడు మనం రిసార్ట్ చూసి వచ్చాం కదండి ఇది ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది ఏంటంటే బ్యారేజ్ అసాన్ బ్యారేజ్ ఇది వచ్చేసి మనకి ఈ లొకేషన్ అంతా కూడా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ బార్డర్ రీజన్ అండి దీన్ని డాక్ పత్తర్ అంటారు ఈ లొకేషన్ ని సో ఇదైతే బ్యారేజ్ అండి ఈ బ్యారేజ్ ఎక్కడ ఉన్నది అంటే మన యమునా కెనాల్ ఉంటుంది కదా ఈస్టర్న్ యమునా కెనాల్ అని ఉంటుంది అక్కడ కట్టిన బ్యారేజ్ అనమాట అండ్ ఈ రివర్ వచ్చేసి అసాన్ రివర్ అంటారు అనమాట సో ఈ రివర్ దగ్గర ఈ రివర్ మీద కట్టిన బ్యారేజ్ ని అసాన్ బ్యారేజ్ అంటారు దీన్ని క్రాస్ చేసుకుని మనం ఆ వేరే రిసార్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట బట్ మీరు దారి పొడిగినా కూడా ఎక్కడ చూసినా సరే ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే ఆ బ్లూయిష్ గ్రీన్ వాటర్స్ ఆ చెట్లు ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఇంచుమించు మనకి ఎలా అనిపిస్తుందంటే మనం వెస్ట్ గోదావరి అది ట్రావెల్ చేసినప్పుడు మీకు దారి పొడిగిన ఒక పాయ మనకి గోదావరి రివర్ పాయ అలా రోడ్డు మీద పక్క నుంచి అలా ఒక పాయలా అలా వెళ్తూ ఉంటుంది కదా సో అదే నాకు గుర్తొస్తుందండి బట్ ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఎందుకంటే లొకేషన్ జాగ్రఫికల్ లొకేషన్ బట్టి మారిపోతుంది కదా చెట్లు కానీ వాటర్ కలర్ కానీ ఆ టైప్ ఆఫ్ సాయిల్ కానీ అన్నీ మారుతాయి కదా ఇక్కడ హోమ్ స్టేస్ కూడా ఉన్నాయండి ఎవరన్నా డెహ్రాడూన్ లో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు హోమ్ స్టే చేయొచ్చు రిసార్ట్స్ ఉన్నాయి రిసార్ట్స్ లో కూడా స్టే చేయొచ్చు అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళంటే స్పెసిఫిక్ గా ఇలాంటి ప్లేసెస్ కి రావచ్చు ఎందుకు రాకూడదు రిసార్ట్స్ ఉంటాయి కదా సో రిసార్ట్స్ లో స్టే చేయడానికి రావచ్చు యాక్చువల్లీ ఇంతకన్నా బెటర్ ప్లేసెస్ ఉన్నాయి డెహ్రాడూన్ లో మసూరి ఉంది కదా సో మసూరి రిసార్ట్స్ లో స్టే చేయొచ్చు ఈ ప్లేసెస్ ఏవైతే మేము విజిట్ చేస్తున్నాం కదా లోకల్ గానే లైక్ ఇప్పుడు అస్సాన్ బ్యారేజ్ దగ్గరికి వచ్చాను కదా సో అలా కొన్ని పాయింట్స్ ఉంటాయి అవి లోకల్స్ లేదంటే ఢిల్లీ నుంచి కానీ ఉత్తరాఖండ్ పీపుల్ కానీ వచ్చి వీకెండ్స్ స్టే చేయడానికి అయితే సూపర్ ఎక్సలెంట్ స్పాట్స్ అని చెప్పొచ్చు ఈ పక్కన యాక్చువల్లీ షూట్ చేయడం అవటం లేదు కానీ పక్కన అంతా కెనాల్ అనమాట ఈ కెనాల్ నుంచి మనం క్రాస్ చేసుకుని వేరే రిసార్ట్ కి వెళ్ళబోతున్నాము చాలా నేరో బ్రిడ్జ్ ఇటు కెనాల్ నెక్స్ట్ అటు కూడా కెనాలే ఇలా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్తే మనకి ఒక రిసార్ట్ వస్తుంది సో ఆ రిసార్ట్ కి వెళ్ళబోతున్నాం ఇలా ఈ కెనాల్ పక్క నుంచి అలా వెళ్ళాలి చూసారా ఇందులో పిల్లలు ఈత కొడుతున్నారు దిగుతున్నారు
భలే ఉంటుంది, చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొస్తాయి చాలా మందికి. వచ్చేసామండి మనం రిసార్ట్కి. చూస్తున్నారు కదా వెనకన, నా చేయట ఓకే, వెనకన చూస్తున్నారు కదా ఇది రిసార్ట్. ఇది కేసర్ స్వీట్, ఇగో ఇక్కడే రైతా, చికెన్ గ్రేవీ, వావ్, దమ్ బిర్యానీ, పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ లంచ్ అన్నమాట. ఇంకోసారి హాయ్ చెప్పినోడు తీయలేదు, ఇంకోసారి యోషి కూడా ఎలా అనిపింది? పింక్రీ బాగుందా? బిర్యానీ ఎలాగో బాగుందిలే, పెరుగు పచ్చడి అంత కాకపోయినా బాగానే ఉంది. నవీన్, మీరు పెరుగు పచ్చడి ఎలా తీసారనే దాని మీద అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎలా చేస్తారు రెసిపీ ఏంటి? అసలు మా మినీ కుక్ మొత్తం అంతా చెప్తారు, నేను చీఫ్ కుక్ అనమాట, సూపర్వైజింగ్ పవర్ మేము. నా బిర్యానీ తిన్నదానికి అందరూ బిర్యానీ గురించి మాట్లాడతారు, ఇక్కడ పెరుగు పచ్చడి గురించి మాట్లాడుతున్నారు. సో ఇదండి మా పిక్నిక్ ఇలా గడిచింది. అండ్ ఇంకా గడవలేదండి, జస్ట్ లంచ్ వరకే అయ్యింది. లంచ్ తర్వాత చాలా చాలా మంచి మంచి గేమ్స్ అయితే ప్లాన్ చేసాము, అవన్నీ ఒకటే వీడియోలో పెట్టాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల నేను కట్ చేసి నెక్స్ట్ వీడియో కింద అది అప్లోడ్ చేస్తాను. అదైతే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. గేమ్స్ అయితే కపుల్ గేమ్స్, మీకు మంచి ఐడియాస్ కూడా దొరుకుతాయి. ఎప్పుడైనా మీరు కపుల్ ఛాలెంజెస్ కానీ గేమ్స్ కానీ కండక్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఐడియాస్ మీరు అలా తీసేసుకోవచ్చు, అంత చక్కగా ఉంటాయి, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. హోప్ మీరు కూడా ఇది చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ దీని కంటిన్యూషన్ పార్ట్ కూడా చూసేదండి, ఎందుకంటే అందులోనే అసలు ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. సో చాలా రోజులైందండి మేము ఇలా బయటకు వచ్చి, కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళటం మానేసాము. బట్ ఓకే, ఆఫ్టర్ 6 మంత్స్ గ్యాప్ మేము ఇలా వచ్చాము.